రికార్డ్ బ్రేక్ చేస్తది అంటే కంపల్సరీ బ్రేక్ చేస్తది అన్న. ఎందుకంటే ఆడు ఉన్నది ఏ మహేష్ బాబు ఏ అల్లు అర్జునో కాదన్న, మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న. పవర్ అంటేనే పవన్ ని ముట్టుకుంటే మొత్తం శ్మశానం, ఇంకేముండదు ఆడ. మూవీ బాగుంది అన్న, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగుంది, రాణా గారి యాక్టింగ్ బాగుంది, నిత్యమింగ యాక్టింగ్ బాగుంది, బాగుంది కాదన్న సూపర్ హిట్. అయ్యో బాబోయ్ తగ్గేదే అసలు పవన్ కళ్యాణ్ గారు. మూవీ బాగుంది, సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ రికార్డులు బద్దలు కొడతాడు, 100 రేస్ పక్క, కొన్ని కోట్ల రికార్డులు బద్దలు కొడతాడు. పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్, ఆ పవర్ అనేది ఒక బ్రాండ్. పవన్ కళ్యాణ్ ఆల్వేస్ కింగ్. చాలా చాలా బాగుంది, చాలా బాగుందండి, సూపర్ గా చేశారండి, చాలా హిట్ అవుతుందండి, సూపర్ సూపర్ హిట్ అవుతుందండి. ఆ రికార్డ్ ముందున్న రికార్డ్స్ ఇప్పుడు బ్రేక్ చేస్తుందండి, చాలా సూపర్ 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 సూపర్. సినిమా మాత్రం బ్లాక్ బ్లాస్టర్ అన్న, తగ్గేదే లేదు అంటున్నాడు అసలు పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ సీఎం కూడా పవన్ కళ్యాణ్. ఇంకా త్రిపుల్ ఆర్ ఏది వచ్చినా ఇంకా రికార్డ్ మొత్తం ఏదైనా సరే భీమన్ లాక్ దాటేది పోదన్న. చాలా బాగుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, పవర్ స్టార్ రేంజ్ తగ్గట్టుగా పవర్ఫుల్గా ఉంటుంది. భీమలా నాయక్ సినిమా బాహుబలిని కేజీఎఫ్ని బ్రేక్ చేస్తుంది, సినిమా ఆల్ ఇండియా హిట్ కొడుతుంది, చాలా పవర్ఫుల్గా ఉంది. ఈ భీమలా నాయక్ సినిమాలో రాణా క్యారెక్టర్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంది, అందుకు మించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అయితే ఇంకా చాలా బాగుంది, పవర్ఫుల్గా ఉంటుంది. సినిమా బాహుబలిని కేజీఎఫ్ని బ్రేక్ చేస్తుంది, ఆల్ ఇండియా ఇండస్ట్రీని హిట్ కొడుతుంది పవన్ కళ్యాణ్ సినిమా. ఈ మూవీ ప్లస్ పాయింట్ ఏంటిదంటే రాణా దగ్గుపాటి అన్న, ఆయన కట్అవుట్, ఆయన బిహేవియర్, ఆయన యాటిట్యూడ్ సూపర్ అంటే సూపర్. అసలు యాక్చువల్గా ఈ మూవీకి వేరే ఎవరు సెట్ గారు, కంపల్సరీ హిట్ అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న డైలాగ్ ఉంది మూవీలో నిత్యామీన్ అని చెప్పిన డైలాగు, ఆ ఒక్క డైలాగుతోటే మూవీ హిట్ అయిపోతుంది కంపల్సరీ. ఎందుకంటే ఆ మూవీలో ఆయన హస్బెండ్ మీద ఆమెకి అంత నమ్మకం ఉంది అని అంటే ఆ మూవీ ఇంపాక్ట్ అట్లుంటుంది అన్నమాట. రికార్డ్ బ్రేక్ చేస్తుంది అంటే కంపల్సరీ బ్రేక్ చేస్తుంది అన్న. ఎందుకంటే ఆడు ఉన్నది ఏ మహేష్ బాబు ఏ అల్లు అర్జునో కాదన్న, మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న. పవర్ అంటేనే పవన్ ని ముట్టుకుంటే మొత్తం శ్మశానం, ఇంకేముండదు ఆడ.